బిగ్ బాస్ సీజన్ 3 మొదలయ్యి 4 రోజులు కాలేదు, అప్పుడే హౌస్ లో నానా రచ్చ మొదలయ్యింది. ఎపిసోడ్ నంబర్ 4 హైలైట్స్ తో పాటు నా ఒపీనియన్ ఆన్ ద ఆర్గ్యుమెంట్ బిట్వీన్ రాహుల్ షిప్లిగంజ్ ఇంకా హేమ గారి మధ్య ఏదైతే ఆర్గ్యుమెంట్ జరిగిందో ఎస్టర్డే, దానిపైన నా ఒపీనియన్ ఏంటి అనే విషయాలతో మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేసాను. దిస్ ఇస్ రజిత మహేంద్ర వన్స్ అగైన్ విత్ యూ ఆల్. వెల్కమ్ బ్యాక్ టు మై యూనిక్ ఛానల్. కమింగ్ టు ద పాయింట్, నారదమునిలా బిగ్ బాస్ గారు ఊరికే ఉండరు కదా, పుల్లలు పెట్టే టాస్క్లు ఇచ్చి ఒకరి పైన ఒకరికి గొడవలు వచ్చేలా ఆల్రెడీ క్రియేట్ చేశారు మన బిగ్ బాస్ గారు. ఎపిసోడ్ 4 లో పెద్దవాళ్ళందరూ కంటెస్టెంట్స్ అందరూ చిన్న పిల్లల్లా బిహేవ్ చేస్తూ మన అందరినీ ఫన్ క్రియేట్ చేస్తారు, అంటే మనల్ని ఎంటర్టైన్ చేస్తారు అనేసి మనం ఎంత ఎగ్జైటింగ్ గా ఎపిసోడ్ 4 గురించి వెయిట్ చేసామో అంతే నిరాశ మిగిలింది అనమాట. ఎంటర్టైన్మెంట్ ఉండే, ఎంటర్టైన్మెంట్ కొంచెం ఉండే, కానీ ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ ఉండే అనమాట. సో ఆర్గ్యుమెంట్స్ కి కారణం ఏంటి అనేది నేను మీకు ఈ ఎపిసోడ్ లో చెప్తాను. ఫస్ట్ మార్నింగ్ వచ్చేసి ఒక బ్యూటిఫుల్ సాంగ్ తో అందరు లేచారు, గుడ్ మార్నింగ్ అని చెప్పుకున్నారు, ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్ అనమాట. అసలైన రచ్చ వచ్చేసి కిచెన్ నుండి స్టార్ట్ అయింది. కిచెన్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీముఖి గారు ఈ ఇప్పుడు గ్రాసరీస్ ఏమున్నాయి, సరుకులు ఏమున్నాయి 3.5 డేస్ కోసం మనం ఏమేమి కుక్ చేయాలి అని మిగతా కంటెస్టెంట్స్ కి అడుగుతుండగా అలీ గారు తన ఒపీనియన్ శ్రీముఖికి చెప్తున్నారు, ఏమేమి ఉన్నాయి, ఎగ్స్ ఉన్నాయి, రైస్ ఉంది, ఎవ్రీథింగ్ అనేసి చిన్న డిస్కషన్ లా చేస్తున్నారనమాట. పక్కన రాహుల్ భయ్య కూడా ఉన్నారు. అప్పుడే హేమ గారు అనవసరంగా డిస్కషన్ లో మధ్యలో వచ్చేసి డామినేట్ చేస్తూ ఒక డిఫరెంట్ వాయిస్ తో మీకు అందరికి అనవసరం అని నేను ఏది వండి పెడితే మీరు అది తినాలి కదా అనేసి ఒక డిఫరెంట్ స్టైల్తో చెప్పారనమాట. సో అక్కడే రచ్చ మొదలయ్యింది. ఇది వచ్చేసి రాహుల్ షిప్లిగంజ్ గారికి నచ్చలేదు, మేమందరం హౌలగాళ్ళలా కనిపిస్తున్నామా, మీరేం పెడితే అది తినాలా, అందరి ఒపీనియన్ మీరు తీసుకోవాలి కదా అనేసి తన అనడం జరిగింది. ప్రతిక కూడా వచ్చేసి క్యాప్టెన్ లేనప్పుడు తన అందరు కలిసి మనం ఒపీనియన్ తీసుకోవడమే కరెక్ట్ అనేసి తన అభిప్రాయం కూడా తెలిపిందనమాట. అక్కడ వచ్చేసి హేమ గారు కౌంటర్ గా రాహుల్ గారి పైన అరిచారు, రాహుల్ ఊరుకోలేదు, తన కూడా హేమ పైన అరిచారు. ఇంకా మొత్తం హాఫ్ డే మొత్తం ఇదే జరిగిందనమాట. సో అందరు కంటెస్టెంట్స్ వచ్చేసి వాళ్ళిద్దరిని కన్విన్స్ చేసుకుంటూ ఉండాల్సి వచ్చిందనమాట. ఫైనల్ గా ఇదండి, హేమ గారు ఇలా అనవసరంగా ఇన్వాల్వ్ అయ్యి డామినేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని నాకు అనిపించింది అనమాట. ఎందుకంటే అందరు కంటెస్టెంట్స్ వచ్చేసి ఫేమస్ సెలబ్రిటీస్, బయట వచ్చేసి చాలా ఫేమస్ సెలబ్రిటీస్ అందరు కంటెస్టెంట్స్, ఒకరి పైన ఒకరు డామినేట్ చేయడం, ఏజ్ ఇదంతా పక్కన పెడితే కనుక ఆల్ ఆర్ ఈక్వల్ బేసిస్ లో ఉండాలి. కిచెన్ లో ఏది వండినా అది తినాలి అనేసి కరెక్ట్ కాదనమాట. ఎందుకంటే ఇంట్లో మమ్మీ కుక్ చేసినా కానీ మనం చెప్తాము రోజు అదేనా, ఇది లేదా అది లేదా, ఉన్న దాంట్లోనే వెరైటీస్ మనము వండుకోవడానికి ట్రై చేయొచ్చు, ఒపీనియన్ తీసుకోవచ్చు, అందులో తప్పేం లేదు. హేమ గారు ఊరికేనే బర్స్ట్ అవుతున్నారు, తన ఈగోయిజం చూపిస్తున్నారు, ఈగోస్ ఎందుకు హర్ట్ అవుతున్నాయో తనకి తెలీదు అనమాట. అంటే అందరు కలిసి తనల్ని నామినేట్ చేశారనేది తన మనసులో పెట్టేసుకొని పింఛేస్తూ ఉన్నారనమాట అందరు కంటెస్టెంట్స్ కి డిఫరెంట్ వేలో. ఇది రాహుల్ చిప్లిగంజ్ గారికి ఎందుకు నచ్చలేదంటే ఐ థింక్ తన నామినేట్ చేసిన జ్యోతి గారిని, అంటే మన సావిత్ర అక్కని, తను యాక్సెప్ట్ చేయలేదు కదా తన రీజన్, అది కూడా తన మనసులో ఉండొచ్చు మేబీ ఆర్ మే నాట్ బి, కానీ ఆ స్టేజ్ లో రాహుల్ గారు అన్నది కూడా కరెక్టే అనిపించింది. కానీ తన హై పిచ్ లో అరవడము, హేమ గారు కూడా హై పిచ్ లో అరవడం అనేది కరెక్ట్ కాదు అనిపించింది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మన చిన్నపిల్లల టాస్క్ వచ్చేసి బిగ్ బాస్ గారు అందరికి ఇచ్చారు హౌస్మేట్స్ కి. హౌస్మేట్స్ అందరూ డిఫరెంట్ వేలో, చిన్నపిల్లల్లా కాకుండా అల్లరి పిల్లల్లా, డిఫరెంట్ పిల్లల్లా డిఫరెంట్ డిఫరెంట్ ఫన్ క్రియేట్ చేశారు, చాలా మంచిగా అనిపించింది. కానీ మహేష్ విట్ట గారి పైన నాకైతే చాలా హోప్స్ ఉండే, తన ఎంత ఫన్ క్రియేట్ చేస్తారో చిన్నపిల్లల్లా అనేసి నేను చూద్దాం అనుకున్నాను అనమాట. కానీ నేను డిసప్పాయింట్ అయ్యాను, తన ఏమి జోక్స్ ఏమి క్రియేట్ చేయకుండా జస్ట్ అలా పడుకుండి ఉన్నారనమాట. అది చూసి రవికృష్ణ వచ్చేసి ఆ కర్రోడు ఏంటి, నిన్న అది చెప్పాడు ఇది చెప్పాడు, ఈరోజు ఏం చేయట్లేదు అనేసి అనేసరికి
తన వెనుక ఉన్న చూసుకోలేదు. బాబా భాస్కర్ గారు వచ్చేసి సైగా చేసి మరి చెప్తే అప్పుడు ఆహా మీరు ఉన్నారు కాబట్టి అన్నాము అనేసి పక్కనున్న రోహిణి కూడా అన్నది. కానీ దట్ వాజ్ నాట్ కరెక్ట్. కలర్ డిస్క్రిమినేషన్ అనేది కరెక్ట్ కాదు. అప్పుడు మహేష్ విట్టా గారు వచ్చేసి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చుకున్నారు రవికృష్ణ గారికి. సో ఇది ఒకటి క్రియేట్ అయిందనమాట. ఇంకా మహేష్ విట్టా గారు వచ్చేసి మీ అందరిలో నేను ఓవర్ యాక్ట్ చేయలేను, నేను చిన్నప్పుడు ఎప్పుడు సైలెంట్గానే ఉంటుండే, ఇప్పుడు కూడా నేను సైలెంట్గానే ఉంటాను, నాకు ఈ టాస్క్ నచ్చలేదు, బిగ్ బాస్ గారు నాకు ఏ పనిష్మెంట్ ఇచ్చినా నేను అగ్రీ అవుతాను అనడం అనేది కూడా కరెక్ట్ కాదు అని నాకు అనిపించింది అనమాట. సో ఈ 2 డేస్లో ఎక్కడి వరకు ఈ బిగ్ బాస్ అనేది మనల్ని డిఫరెంట్ డిఫరెంట్ షాక్స్ ఇస్తుందో చూడాలి. సో ఇందులో అయితే నాకు అయితే ఒకటి అనిపించిందండి, కలర్ డిస్క్రిమినేషన్ ఉండొద్దు, మీరు నల్లగా ఉన్నారు తెల్లగా ఉన్నారు అది అనేసి రాంగ్ అనిపించింది. రెండవది హేమ గారు అనవసరంగా అందరినీ కంటెస్టెంట్ని డామినేట్ చేసుకుంటూ మాట్లాడడం, పిన్ చేసుకుంటూ మాట్లాడడం అనేది కూడా కరెక్ట్ కాదు. సో దిస్ వాజ్ అ థింగ్ వాట్ ఈస్ మై ఒపీనియన్ ఆన్ ఎపిసోడ్ నంబర్ 4. ఆల్రెడీ ఓటింగ్ సిస్టమ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఫ్యాన్స్ వచ్చేసి ఆర్మీ గ్రూప్స్ క్రియేట్ చేస్తున్నారు. ఓటర్స్ వచ్చేసి తన ఫేవరెట్ కంటెస్టెంట్స్ని గెలిపించుకోవడానికి ఓటింగ్ ప్లాన్ కూడా చేస్తున్నారు. తన అకౌంట్స్ ఓపెన్ చేసేసారు. మీకు తెలిసిన విషయమే 10 ఓట్స్ వరకు ఈచ్ ఓటర్కి రైట్స్ ఉంటాయి. సో వాళ్ళు డివైడ్ చేసుకోవచ్చు, ఎవరెవరిని సేవ్ చేయాలనుకుంటున్నారు, ఎన్ని ఓట్స్ ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు అనేసి వాళ్ళ అభిప్రాయం ప్రకారం వాళ్ళు డివైడ్ చేసుకోవచ్చు. సో బిగ్ బాస్ పూర్వ వైభవం తిరిగి వచ్చేసిందని మనం అనొచ్చు. ఈ రోజు ఎపిసోడ్ కి వస్తే గనక ఒక హాఫ్ చపాతీ పైన డిఫరెంట్ వార్ జరగబోతుంది మన బిగ్ బాస్ హౌస్ లో. అది ఏ స్టేజ్ కి వెళ్తుందో మనం చూడాలి. సో ఈ 2 డేస్లో ఏమేం జరుగుతుందో చూడాలి అనమాట. సో హోప్ యు ఇదంతా ఫైనల్ గా అండి నా ఒపీనియన్ ఆన్ ఎస్టర్డే ఎపిసోడ్ నంబర్ 4. హోప్ యు లైక్ మై వీడియో. నా వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్తో, ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫర్ నౌ.